శ్రీమాత్ర నమః పూజా టీవీ ప్రేక్షకులకి నమస్కారం ఈ 2021వ సంవత్సరం సంఖ్యా శాస్త్రం న్యూమరాలజీ ఆధారంగా మనం ఈ నెల మాసి ఫలితాలు ఎట్లా ఉంటాయి అన్నది తెలుసుకుందాం 8వ తారీఖు 17వ తారీఖు 26వ తారీఖు ఈ తేదీలో పుట్టిన వారికి ఈ నెల మాసి ఫలితాలు ఎట్లా ఉంటాయి అన్నది ఇప్పుడు చూద్దాం ఆర్థికపరమైన ఇబ్బందులు కనపడతా ఉన్నాయి ఈ మాసంలో మీకు ఆర్థికపరమైన అంశంలో చిన్నపాటి ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన సమయం ఎంతో కాలం నుంచి మీకు రుణబాధలు మిమ్మల్ని వెంటాడుతున్నట్లయితే ఈ వీడియో చివరిలో చెప్పబడే రెమెడీస్ని ఫాలో అవ్వండి మీకు చక్కటి పరిష్కార మార్గాలు దొరకడానికి ఆ రెమెడీస్ అనేవి చాలా చక్కగా ఉపయోగపడతాయి ఎవరికైతే మానసిక ప్రశాంతత సంబంధించిన అంశంలో ఇబ్బందులు ఉన్నాయో వారు కూడా ఆ రత్న సాధన చేసినట్లయితే చక్కటి అవకాశాలు చక్కటి మానసిక పరిస్థితులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది మొత్తానికి ఈ నెలలో మీకు మానసికంగా కుంగుబాటుకు కూడా మీరు మానసికపరమైన ఆందోళనకి మానసికపరమైన కుంగుబాటుకి చోటు చేసుకునే పరిస్థితులు పరిణామాలు కనబడుతున్నాయి చాలా జాగృతగా వ్యవహరించవలసిన సమయం ఇది మీరు ఈ నెల 26వ తారీఖు వరకు చాలా జాగృతగా ఉండవలసిన విషయం మీరు రాంగ్ డిసిషన్స్ తీసుకోవడానికి రాంగ్ స్టేట్మెంట్స్ అలాగే రాంగ్ కమిట్మెంట్స్ ఇవ్వడానికి అవకాశం ఉన్నందున మీరు ఈ నెల 26 వరకు చాలా జాగృతగా ఎవరితో మాట్లాడినా సామరస్యంగా మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి వ్యవహరించవలసిన అంశం ఎవరైతే వ్యాపార రంగంలో ఉన్నారో వారికి ఇది శుభ సమయంగా నిలుస్తుంది బిజినెస్ పీపుల్ అన్నది వారికి చక్కగా ఉంటుంది వ్యాపారంలో మీరు చక్కగా అనుకున్న దానికన్నా మీరు ట్రాన్సాక్షన్స్ చేయటం అట్లాగే మీకు ప్రాఫిట్స్ రావటం అన్నది జరుగుతుంది ఇలా మీరు ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు మీరు చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవి మీరు మాత్రమే దగ్గరుండి చూసుకోండి మీకు ట్రాన్సాక్షన్ బేస్డ్ ఎర్రర్స్ రావడానికి అవకాశం ఉంది ట్రాన్స్పోర్ట్ బిజినెస్లో ఉన్న వ్యక్తులకి చిన్నపాటి ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది మీ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన అంశముల్లో మీ వెహికల్స్ ఎక్కడైనా ఆగిపోవటం లేకపోతే మీ సరుకు ఎక్కడైనా ఉండిపోవటం లాంటి విషయాల్లో ప్రాబ్లమ్స్ ఉంటుంది మీ సాటిస్ఫాక్షన్కి సంబంధించిన అంశముల్లో కూడా చిన్నపాటి ఇబ్బందులు ఉన్నాయి అంటే మీరు సంతృప్తికరమైన రిజల్ట్ని తీసుకోలేరు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన సమయం ఇది పేపర్ బిజినెస్ వాళ్ళకి గుడ్ న్యూస్ పేపర్ బిజినెస్ వాళ్ళకి గుడ్ రిజల్ట్స్ వస్తాయి వారి ఆదాయం బాగుంటుంది వారి తాలూకా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కూడా చక్కగా ఉంటాయి రియల్ ఎస్టేట్ ల్యాండ్ రిలేటెడ్ బిజినెస్ చేసే వాళ్ళకి కొద్దిగా న్యూట్రల్గానే ఉంది అంత ఊహించినంత రిజల్ట్స్ మీకు రావడానికి సమయం అనుకూలించట్లేదు అని గ్రహించండి ఎవరైతే కొత్త రుణాల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారికి రుణాలు రావడానికి రుణాలు మంజూరు అవడానికి అవకాశం ఉంది అలాగే ఎవరైతే రిలేషన్స్తో మాట్లాడుతున్నారో బంధువర్గంతో మాట్లాడుతున్నారో మీ స్నేహితులతో మీ ఆప్తులతో మాట్లాడుతూ ఉన్నారో వారితో మాట్లాడేటప్పుడు ఇంకొక వ్యక్తి తాలూకా ప్రస్తావన తక్కువగా తీసుకురావటం మంచిది మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు మూడో వ్యక్తి తాలూకా విషయాన్ని ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అని గ్రహించండి దానివల్ల మీకు ఫ్యూచర్లో చాలా రకాల లాసెస్ నుంచి డ్యామేజెస్ నుంచి ఈ నియమం ఏదైతే ఉందో మీరు ఇప్పుడు పెట్టుకోబోయే నియమం ఏదైతే ఉందో అది మిమ్మల్ని బాగా కాపాడుతుందని గ్రహించండి మీకు కొద్దిగా సిచ్యువేషన్స్ మీరు అనుకున్న విధంగా ఉండవు కొద్దిగా హార్డ్ సిచ్యువేషన్స్ ఉంటాయి ఈ నెల 22వ తారీఖు వరకు మీరు జాగ్రత్తగా ఉన్నట్లయితే మీ పరిస్థితులు అన్నవి స్లోగా అక్కడి నుంచి చక్కబడటానికి అవకాశం ఉంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీరికి మెమరీకి సంబంధించిన ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ మెడిటేషన్ చేయండి మీ తాలూకా ఫిజికల్ ఫిట్నెస్ అట్లాగే మీరు నిత్య అభ్యాసం అన్నది మానద్దు ఏదన్నా ఒక విషయాన్ని మనం అది మానేస్తే అది మన మైండ్ నుంచి అరేజ్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్ ఉందనుకోండి డైలీ దాని మీద ప్రాక్టీస్ చేస్తే ఒక క్రమశిక్షణతో కూడుకున్న ఒక ప్రాక్టీస్ చేస్తే నిత్యాభ్యాసం అని అంటాం దాన్ని డైలీ మీరు ఆ అభ్యాసాన్ని చేస్తున్నట్లయితే మీకు అది ఖచ్చితంగా ఆ విద్య మీకు రావడానికి అవకాశం ఉంటుంది బిజినెస్ పీపుల్ మీ వ్యాపార స్థలాల్లో కూడా చాలా శ్రద్ధ వహించవలసిన సమయం ఇది మీకు అనుకోని సంఘటనల ద్వారా చిన్నపాటి ధన నష్టం కూడా జరిగే అవకాశం ఉన్నందున మీరు చేసే పని మీరు చేయవలసిన పని ఏదైతే ఉందో అది ఎవరికి అప్పచెప్పకుండా మీరే చేయండి అలాగే మీరు ఎవరికైతే సహాయం చేద్దాం అనుకుంటున్నారో మీ నుండి ఎవరైతే సహాయం కోరుకుంటున్నారో వారికి మీ తాలూకా పరిస్థితిని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి వారు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి తెచ్చుకోవద్దు మీకు సాధ్యమవుతుందా అవ్వదా అన్న విషయాన్ని కూడా క్లియర్గా వారికి చెప్పినట్లయితే అది ధన సహాయమే అవ్వచ్చు లేదా ఒక మాట సహాయమే అవ్వచ్చు లేదా మీ ప్రమేయంతో మీరు వెళ్ళి ఆ పనిని చేయవలసిన విషయమే ఉండి ఉండవచ్చు వారికి మీ తాలూకా ప్రెసెంట్ స్థితిని ఏదైతే ఉందో అది మీరు ఎక్స్ప్లెయిన్ చేసి
నేను ఈ టైంలో రాగలను నేను ఎంత మాత్రమే సహాయం చేయగలను అని ఒక క్లారిటీతో వారి చెప్పినట్లయితే వారు మీ మీద హోప్స్ పెట్టుకోకుండా ఉంటారు తద్వారా వాళ్ళు మీకు ఒక నెగటివ్ లైన్ అన్నది రాకుండా ఉంటుంది ఫ్యూచర్ డేస్లో మీరు వాళ్ళ దగ్గర గోప్యంగా మీ సీక్రసీని మెయింటైన్ చేసినప్పుడు వీరు నాకు సహాయం చేయడానికి వెనకాడుతున్నారే అన్న ఒక బాధ వారు వ్యక్తపరుచుకొని రేపొద్దున కాలంలో అది మీ మీద కోపంగా కూడా మారే అవకాశం ఉన్నందున ఈ క్లారిటీని మెయింటైన్ చేయండి ఎవరైతే ఈ డేస్లో పుట్టి చిన్నపాటి ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నారో డబ్బు ధనానికి సంబంధించిన అప్పుల బాధలతో ఉన్నారో వారు శివాలయంలో అభిషేకం చేయించుకోండి మీ పేరు మీద శివారాధన చేయండి అట్లాగే అమెథిస్ట్ అనే ఒక రత్నం దొరుకుతుంది ఆ రత్నాన్ని మీరు మెడలో వెండిలో లాకెట్లో తయారు చేయించుకొని ధరించండి హృదయ స్థానంలో మీకు చక్కటి రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది శ్రీమాత్రేయ నమః